ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. బిడ్డలారా, దేవుని అత్యధికమైన కృపను బట్టి 2020లో దేవుడు అద్భుతమైన రీతిగా మనం నడిపిస్తూ ఉంటున్నాడు. తన కృపలో భద్రపరిచి ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటున్నాడు. ఈ దినాన బిడ్డలారా, అనేక మందిని మనము బ్రతికి ఉండి దేవుని పరిచర్యలో సాగుతూ ఉంటున్నాం. దేవుని కృపను బట్టి మాత్రమే మనము సజీవుల లెక్కలో చేర్చబడి ఉన్నాం. ఆయన కృప మనల్ని వెంబడిస్తూ ఉంటుంది, మనల్ని వెంటాడుతూ ఉంది. ఆయన కృప లేనిదే ఒక్క క్షణమైనా బ్రతకలేము అన్న ఆ మాట ఎంతైనా సరి అయినదే. ఇలా ఈ దినాన ప్రభు దినం, పునరుద్ధాన దినం, అనేక మందిని ఈ దినాన ప్రభువును ఆరాధించి ఆయన స్తుతించి ఆయన సన్నిధిలో గడపటానికి ఇష్టపడిన దినం, ఆయనను పూజించిన దినం. అంతకంటే మించి ఈ దినాన ప్రపంచమంతా కూడా అదిగో ఉమెన్స్ డేగా జరుపుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకొని పిల్లల దేవుని వాక్యములో నుంచి మనకేమైనా సత్యాలు అందులో దొరుకుతాయేమో ఆలోచన చేద్దాం, ధ్యానం చేద్దాం. ప్రభు మనకి అదిగో తన లేఖనాలలో పొందుపరిచిన వాటిని ఏదిన సందర్భానుసారంగా ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అదిగో తన కృప, దేవుని కృప, దేవుని సన్నిధిలో ఆయన వాక్యం ద్వారా ఆయనకు అంటుకట్టబడిన విధానంలో దగ్గర అవటానికి ఉపయోగించుకుంటే వాటి మీద దృష్టి పెట్టాలని, మాటలు తేటగా ఆలకించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. పిల్లల దేవుని గ్రంథంలో ఆది కాండము మనందరికీ తెలుసు. మొదటి 2 అధ్యాయాలు లేక మొదటి 3 అధ్యాయాలు సృష్టి క్రమాన్ని మనం చూస్తూ ఉంటాం. సృష్టి ఏ రీతిగా చేయబడిందో ఈ లోకంలోనికి, అసలు ఈ భూప్రపంచం ఎలా నిర్మాణం చేయబడిందో మనము చాలాసార్లు ధ్యానం చేస్తూ ఆ మాటలు మనము ఆలకించి దేవుని స్తుతించాం. దేవుడు మొట్టమొదటిగా నరుణ్ణి చేసినప్పుడు ఆయన మట్టిని తీసుకున్నాడు, అదిగో రూపం కలుగు చేశాడు, నిర్మాణం చేశాడు. వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదాడు, నరుడు జీవాత్మ అయ్యాడు. ఆది కాండ గ్రంథం 2:18 వీళ్ళారా, బైబిల్ ఉన్న వారందరూ ఈ మాట వైపుకి త్రిప్పండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేలల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి వానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు సమస్త పశువులకు, ఆకాశ పక్షులకు, సమస్త భూజంతువులకును ఆదాము ఏం చేశాడు? ఆదాము పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. తలలు వంచుదాం. గొప్ప దేవ, మీ కొందనాలు, స్తోత్రాలయ్యా. మీ లేఖన మాటలు మేము చదువుకున్నాం, మీ మాటలు వినటానికి ఆశపడి కూర్చుని ఉన్నాం. నరునిలో నుంచి తీయబడిన నారి ప్రభువా, ఈ మాట మీద ధ్యానం చేయడానికి ఇష్టపడి మీ సన్నిధిలో కూర్చుని ఉంటుండగా తండ్రి, నిజంగా మీ యొక్క అద్భుతమైన సృష్టిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం తండ్రి. అవును ప్రభువా, మీ చేతులతో మీరు నిర్మాణం చేసిన ఇదిగో మీ జనాంగమైన మేము, మీరు రూపించిన మీ బిడ్డలమైన మేము, యేసు క్రీస్తు రక్తధారలలో మా పాపాలు కడుక్కొనట ద్వారా మీ బిడలగా మమ్మల్ని ఎన్నిక చేసుకుని స్వీకరించిన అయా మీ బిడలగా చలామణి అవుతూ ఉంటున్న మీ కుమారుడుగా, మీ కుమార్తెలుగా ఈ భూలోకంలో ఉంటున్న మమ్మల్ని అయా తండ్రి ఇదిగో ప్రభువా మీ రీతిగా ఆశీర్వదిస్తున్నందుకై స్తోత్రాలు. మీ మాటలు వినటానికి తండ్రి మేము కూర్చుని ఉన్నాం. మీరే ఆత్మీయ ఆహారాన్ని తండ్రి ఓ ప్రభు ఆకాశ వాకిండ్లు విప్పి వడ్డించమని, మమ్మల్ని తృప్తిపరచమని, ప్రతి సహోదరికి, ప్రతి సహోదరునికి అవసరమైన మాటలు, ప్రతి కుటుంబానికి అవసరమైన మాటలు, ప్రతి ఆత్మకు తేటైన మీ మాటలు అయా తండ్రి మీరే ప్రభు మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపుతో మీరే విరిచి వడ్డించి తండ్రి మమ్మల్ని తృప్తిపరచమని, నిలబడ నన్ను మరుగుపరచమని యేసునామను ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పిల్లారా, మనం చదువుకున్న
ఈ మాటలు ఎప్పుడు వింటుంటారు చెప్పండి మీరు? గుర్తొచ్చింది కదా, పెళ్ళైన వాళ్ళు అయితే ఆమె పెళ్ళి నాటి దినాలు మీకు గుర్తొస్తున్నాయేమో. ఆనాటి పాస్టర్ ఖచ్చితంగా ఈ మాట చదవకుండా, లేక ఆనాటి పెద్దలు ఈ మాట పలకకుండా వివాహం జనరల్గా జరిపించరు. వివాహ సందర్భంగా మనము వినే మాట ఇది. అసలు ఈ పేర వివాహ సందర్భంగా జరిగే ప్రసంగాలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ దినాన అసలు స్త్రీ ఎందుకు నిర్మాణం చేయబడింది? స్త్రీకి దేవుడు అనుగ్రహించిన లక్షణాలేంటి? స్త్రీని దేవుడు ఎందుకు అంత ఉన్నతంగా దేవుని లేఖనాల్లో ఆయన పొందుపరిచాడు? ఈ భూలోకంలో స్త్రీకి ఎందుకు అంత ప్రాధాన్యత ఆయన ఇచ్చాడు? అసలు స్త్రీ నిర్మాణం ఎలా జరిగింది? భూలోకంలో ఎవరు ఎన్ని మాటలన్నా చెప్పనండి ప్రియులారా, అమ్మా అయ్యా, దేవుడు అద్భుతంగా రాయించిన మాట ఆది కాండం 2:18, దేవుడైన యెహోవా తను తయారు చేసిన, తను రూపించిన, తను నిర్మాణం చేసిన అదిగో నరుడు ఎదురుగా కనపడుతూ ఉంటున్నాడు. చూస్తున్నాడు నరుణ్ణి. ఎందుకో ఆయనకి నరుడు ఒంటరిగా ఉండుట ఆయనకి ఇష్టము లేదు అన్న పదం మనకు కనపట్లేదు. నరుడు ఒంటరిగా ఉండుట పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట ఏంటంటే మంచిది కాదు. సమ్వేర్ హీస్ ఫీలింగ్, దేవుడు తాను చేసిన సృష్టి ఆ మనిషిని చూసిన తర్వాత, మీరు చూడండి ఆదికాండ గ్రంథం 1:10 ఒక్కొక్క దిన సృష్టిని మీరు చూసుకుంటూ వస్తే దేవుడు రాయించిన మాట సృష్టి అంతటిని చేసిన తర్వాత హీఈస్ అబ్జర్వింగ్ దట్. ఏమండి, కొన్నిసార్లు మీరు కూడా ఏదైనా ఒక చొక్కా కుట్టారనుకోండి, ఒక దర్జీ అయితే ఒక ప్రోగ్రామ్ చేశారనుకోండి, సపోజ్ మీరేమన్నా ఒక ఆర్టిస్ట్ అయి ఉంటే, లేక ఒక ఎస్సే రాశారనుకోండి, మీరు కనుక ఒక ఎస్సే రైటర్ అయి ఉంటే, ఏదైనా ఒక పని మీ చేతులతో మీరు నిర్మాణం చేసి రూపించిన తర్వాత మీరేం చేస్తారు? మంచిగా ఉందో లేచొస్తారు. ఏం సిస్టర్స్ మీరేం చేస్తారు? అన్నం వండిన తర్వాత లేక కూర వండిన తర్వాత యు జస్ట్ టేస్ట్ ఇట్, యు వాంట్ టు ఫైండ్ అవుట్ వెదర్ ఇస్ గుడ్ ఆర్ నాట్, అవునా? అది మంచిగా ఉందా లేదా అని చూస్తాం. దేవుడు కూడా తన సృష్టి అంతటిని కూడా మొదటి దినం ఆ సృష్టి తాను చేసినది ఎలా ఉందట? మంచిదిగా ఉంది. 2వ దినం మంచిదిగా ఉంది. 3వది మంచిదిగా ఉంది. 6వ దినం అంతా అయిపోయిన తర్వాత ఒక మాట ఆదికాండం 1:31, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను, అస్తమయమును ఉదయమును కలగగా 6వ దినమాయెను. దేవుడు తాను చేసిన సృష్టిని అంతటినీ కూడా హీ హింసెల్ఫ్, ఆయన తన నోటితోనే ఆయన పలుకుతూ ఉంటున్నాడు, చాలా మంచిదిగా ఉందండి. కానీ ఇక్కడ కాంట్రాస్ట్ చూస్తున్నాం. నరుణ్ణి ఆయన చూస్తూ ఎందుకో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఈనాటికి ఈ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది ప్రియులారా. ఈనాటికి ఈ నేటికి ది ప్రిన్సిపల్ హోల్డ్స్ గుడ్. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. సరే, దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. సరే చూద్దాం, ఒక సాటి అయిన సహాయాన్ని చేయాలనుకున్నాడు. దిస్ ఈజ్ హౌ స్త్రీ నిర్మాణానికి, స్త్రీ రూపించబట్టానికి పునాది పడింది. ఏ ఉమెన్ ఈజ్ మేడ్ ఫర్ ఎ మ్యాన్, అంతే. దేర్ ఇస్ నో అదర్ ప్రిన్సిపల్ ఇన్ దిస్ వరల్డ్. వానికి సాటి అయిన సహాయము చేస్తాను అని. సరే, ఆదాముకి అదిగో అక్కడ ఉంటున్న ప్రతి భూజంతువుని తీసుకొని వచ్చాడు, ప్రతి ఆకాశ పక్షిని, నేల నుంచి వేటినైతే చేశాడు వాటన్నిటిని తీసుకుని వచ్చి, ఆదాం నీకు ఏ పేరు పెట్టాలని ఉందో ఆ పేరు పెట్టేసి వాటన్నిటికీ పేర్లు పెట్టాడు. సృష్టి అంతటికీ కూడా ఆదాం పేరు పెట్టాడు. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టానో ఆ పేరు దానికి కలిగను. 20వచ్చినప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకు, సమస్త భూజంతువులకు పేర్లు పెట్టాడు. ఇక సృష్టిని అంతటిని తీసుకొని వచ్చాడు, ఆదాం దగ్గర పెట్టాడు.
అదాము వాటన్నిటికీ పేర్లు పెట్టాడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట, దేవుడు పలుకుతున్న మాట, అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. ఇంత వాస్ట్, ఇదిగో ఆకాశ పక్షులు ఉన్నాయి చక్కని కిలకిల రావాలు, ఇదిగో జంతువులు ఉన్నాయి ఎంతో చక్కగా, ఇదిగో అరణ్యం ఉంది, ఇదిగో పక్షులున్నాయి కదా, ఇదిగో రకరకాల చెట్లున్నాయి, సర్వ సృష్టి కనపడుతూ ఉంది, కానీ ఏం లేదట, సాటి అయిన సహాయం మాత్రం లేదు. సో గాడ్ హ్యాస్ డిసైడెడ్ టు మేక్ ఏ ఉమెన్. అమ్మ, నీ నిర్మాణం ఎలా దేవుడు చేశాడో ఒక్కసారి దైవుని గ్రంథంలో చూద్దాం. 21, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కచెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశెను. ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేశాడు. హీ హాజ్ మేడ్ ఎన్ ఆపరేషన్ టు ఎ మ్యాన్. ఆ పక్క చెముకను తీశాడు, తీసి ఆ చోటును మాంసంతో నుంచి, తర్వాత యెహోవా తాను ఆదాము నుండి తీసిన ఆ పక్క చెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాడు. ఆ ఎముకను తన నిర్మాణం చేసి ఒక మనిషి రూపాన్ని, స్త్రీ రూపాన్ని తీసుకుని వచ్చి ఆదాము దగ్గర తీసుకొచ్చాడు. ఆహా, ఇక ఆదాము చూడండి. 23, అప్పుడు ఆదాము ఇట్లనను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునులో నుండి తీయబడను గనుక నారీ అనబడను. ఆదాము పాట పాడుతున్నాడు. పురుషులు చాలామంది కూడా స్త్రీలను చూడగానే ఏం చేస్తారు, ఆ పాట పాడతారు. దిస్ ఈజ్ హౌ గాడ్ హ్యాస్ మేడ్ ఎ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ టు దిస్ వరల్డ్. When we talk of women, we talk of beauty, Priyulara. Motta modatiga Adamu adigo aa stree ni tana pakka chemukana nunchi thiyabadina stree ni chudagane he is singing a song. This is how adigo Adamuki avasaramaina oka saathiyaina sahayanni devudu roopinchadu. Priyulara, idigo vaariddarni koorchuni pettukoni modati adhyayam అక్క 27, 28, 29 మాటలు మనం చూస్తాం. వారిద్దరితో దేవుడు మైరు, అమ్మ ఇదిగో అయ్యా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి, బీ హ్యాపీ, బీ మ్యారీ. ఎంతో చక్కగా దేవుడు ఆదాము, ఆ తర్వాత ఆదాములో నుంచి హవ్వను, అందమైన స్త్రీని దేవుడు ప్రవేశపెట్టాడు, దేవుడు రూపించాడు, దేవుడు సృష్టించాడు, నిర్మాణం చేశాడు. దట్ ఈస్ హౌ హ్యూమన్ రేస్ కేమ్ ఇన్ టు ద వరల్డ్. ఇక ఏ పుస్తకంలో భూమి మీద మీకు ఈ మాటలు దొరకవు ప్రియులారా. మీరు ఎతకండి, ఎన్ని రీసెర్చ్లు అయినా చేయండి, మీకు ఎంత జ్ఞానమైనా ఉండనివ్వండి, దిస్ ఈజ్ హౌ ఎ మ్యాన్ అండ్ ఎ ఉమెన్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ దిస్ వరల్డ్. ప్రియమైన వీక్షకులారా, నీవు దేవుని చేత నిర్మాణం చేయబడిన పురుషుడవు, స్త్రీవి, నీకు ఆ రూపాన్ని ఇచ్చింది దేవుడు. కింద మాటలు చూస్తాం, పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అప్పుడు ఆదాము అతని భార్య వారిద్దరు దిగంబరులుగా ఉండిరు, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరు. దీని కంటిన్యూషన్ 3వ అధ్యాయంలో స్టార్ట్ అవుతుంది ప్రియులారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి, ప్రత్యేకంగా స్త్రీలు జాగ్రత్తగా గమనించాలి. అమ్మ, నిన్ను స్త్రీగా దేవుడి భూలోకంలో పెట్టాడా, జాగ్రత్త, యు ఆర్ బీయింగ్ మోర్ టెంప్టెడ్. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కారణం 3వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. చూడండి, దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో ద టెంప్టేషన్, ఇదిగో యొక్క అపవాది, అడిగి తెలుసు ఎవరిని పడగొడితే ఆ దేవుని మీద దెబ్బతీయచ్చు. అదిగో ఆ స్త్రీ దగ్గరకు వచ్చాడు, ఒకటే ప్రశ్న, మొట్టమొదటి ప్రశ్న, ఇది నిజమా,
చాలాసార్లు ఈ ప్రశ్న ఒక స్త్రీకి గనక వేశావు అంటే ఆ ప్రశ్నతో ఇక ఆగదు ప్రియులారా. ద వే ఉమెన్ హ్యాస్ బీన్ తయారు చేసిన విధానం, రూపింపబడిన విధానంలోనే దేవుడు అద్భుతంగా సృష్టించాడు. ఇది నిజమా అనగానే, ఇది నిజమా, ఈ తోట చెట్టలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, అయ్యా ఈ తోట చెట్ల ఫలములను మేము తినచ్చు, ఆమె స్పష్టంగానే చెబుతుంది తోట చెట్ల ఫలాలను మేము తినచ్చు, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలాన్ని గురించి మాత్రం ఇదిగో దేవుడు చెప్పాడు, మీరు చావకుండినట్లు వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదని చెప్పాడు. షీఈస్ యాడింగ్, దేవుడు ఏం చెప్పాడంటే మీరు తినద్దు, తింటే చస్తారన్నాడు. ఈమెం చేస్తుంది, ఆ మీరు తినకూడదు అంతవరకు బాగానే ఉంది, చావకుండినట్లు వాటిని తినకూడదు, వాటిని ఆ ముట్టకూడదు. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎవరు మీకు చెప్పింది, ఏమ్మా హవమ్మ ఎవరు చెప్పారు నీకు, మీరు చస్తారు, మీరు చావరు, మీరు ఎలా ఉంటారు, సి వాట్ హీఈస్ యూజింగ్, చూడండి మీరు చావనే చావరు, ఏదైనాగా మీరు వాటిని తినదినమనా మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలను ఎరిగి దేవతల వలె ఉంటారు అని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, దేవుని మీద నిందేస్తూ, నీకు అసలు విషయం తెలుసా, ఆ పండు తింటే దేవతల్లాగా అవుతారని దేవుడికి తెలుసు, అందుకే మిమ్మల్ని ఆ పండు తినద్దన్నాడు. అపవాది మాటలు, దేవుని మాటలు, తింటే చస్తావు, తింటే దేవతల్లాగా అవుతావు. స్త్రీ ముందు ఈ రెండు కనపడగానే ఆ స్త్రీమూర్తి ఆరో వచనం చూడండి, ఆమె డిసిషన్ ఎలా ఉందో చూడండి. స్త్రీ, దిస్ ఈజ్ హౌ షీఈస్ థింకింగ్, దిస్ ఈజ్ హౌ షీఈస్ డిరైవింగ్. స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిది, ఆహా కన్నులకు అందమైనది, ఓహో వివేకమిచ్చు రమ్యమైనది అయి ఉండుట చూచినప్పుడు ఆమె ఒక డెసిషన్ తీసుకుంటుంది, ఆమె డిరైవ్ చేసుకుంటుంది. ఫిలరా, చాలామంది సహోదరులు కొన్నిసార్లు ఈ విధంగానే డిరైవ్ చేసుకుంటాం కదా, ఒక వస్తువు ఇదిగో ఇది బాగుందండి, ఇది ఈ రకంగా ఉందనగానే వదిలిపెడతాం అంతటితో, ఆ దాని గురించి ఎన్ని వర్ణనలు చెప్తామో. ఆ షాప్ వాడు చెప్పాడండి చాలా మంచిదంటండి, ఇది కొనుక్కోవాలంటండి, ఇది ఉండాలంటండి, అసలు దీంట్లో ఎన్నో అర్హతలు ఉన్నాయంటండి కదా. ఆనాడు అపవాది ఏ రీతిగా స్త్రీని మోసం చేశాడో మనం చూస్తాం. తనతో పాటు దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చింది, అతడు కూడా తిన్నాడు. తినగానే ఏమైంది, కన్నులు తెరవబడ్డా దిగంబరులమని తెలుసుకున్నాడు. ఇలా దేవుడు చేసిన స్త్రీ ఏ రీతిగా అపరాధంలో పడిందో మనం చూసాం. ఇక ముందుకు మనకు ఆ మాటలు చూస్తే 12వ వచనము, ఆదాము వచ్చి ఆదామా ఎక్కడున్నావు అనగానే, ఇగో నేను దాక్కున్నానయ్యా, నువ్వు దిగంబరుడు అని నీకు తెలిపిన వారెవరు, నాకేముందా నాకేం తెలుసు, ఇదిగో నువ్వు నాతో ఉండటానికి ఇచ్చావే ఈ స్త్రీ, ఇగో దీనివల్లే ఈనాటికి కూడా పురుషులు ఇదే మాట చెప్తారు కదా, నిందెవరి మీద వేస్తారు, స్త్రీ మీద వేయటానికి ప్రయత్నం చేస్తారు. కిందకు చూడండి, అప్పుడు స్త్రీతో అంటాడు, అమ్మా ఏంటమ్మా నువ్వు చేసింది. 3వ అధ్యాయం 13వ వచ్చిన యెహోవా స్త్రీతో, నువ్వు చేసినది ఏమిటని అడగగా స్త్రీ, అయ్యా సర్పం నన్ను మోసపుచ్చిందయ్యా, ఆ సర్పాన్ని ఇక ఏ మాటలో మాట్లాడకుండా శపించిన సంభవం మనంచు, ఇదిగో భూజంతువులన్నిటిలో ఆకాశ పక్షులన్నిటిలో ఇక నుంచి నీవు కడుపుతో ప్రాకుతావు, శాపం, మట్టి తింటావు, శాపం. ఇక మనం చూస్తే నీకు స్త్రీకి, ఆ నీ సంతానమునకు ఆమె సంతానము, ఈ రెండింటిని మీరు డివిజన్ చేసుకోండి ప్రియులారా. వైరం, అది నిన్ను తల మీద కొట్టును, అది అన్న దగ్గర మన కింద ఒక మాట మాట్లాడుతుంది, ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడం మీద కొట్టును. పాము ఎక్కడేస్తుందండి కాటు, మీకు తెలుసు. ఆ తర్వాత స్త్రీని ఆయన, ఇదిగో నీ ప్రయాస గర్భవేదన మిక్కిలి హెచ్చిస్తానని వేదనతో పిల్లలను కంతు. ఈనాడు అదొక శాపం ప్రియులారా, నీ భర్త ఎడల నీకు
వాంఛ కలుగును. చాలాసార్లు ఈ మాట ఈనాటికి కూడా కదా, భార్యలు భర్తల మీద పెట్టే ఒకే ఒక మెయిన్ సాకు, నన్ను పట్టించుకోడండి, నన్ను కేర్ చేయడండి, నా ఇష్టాయిష్టాల గురించి ఏమాత్రం ఆలోచన చేయడండి, నా భర్త ఆ కోరికల గురించి ఏమాత్రం అసలు పట్టించుకోడండి. ఆమెకున్న వాంఛ దేవుడు పెట్టిన శాపం, కానీ అందులోనే దేవుడు అద్భుతమైన వాటిని ఇమిడ్చాడు. ప్రియులారా, ఇదిగో అతడు నిన్ను ఏలును. పురుషుడు స్త్రీని ఏలటం అన్నది ఒక రకంగా స్త్రీకి బాధే. ఆ తర్వాత ఆదామును కూడా శపించిన మాట చూస్తాం, నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది, నీవేమో కష్టపడతావు, చెమట ఒడుస్తావు, కానీ అవి ముళ్ళ పొదలు, గచ్చ పొదలు. ఆ తర్వాత ఆదాము పేరు పెడతాడు, జీవము గల ప్రతివానికి తల్లి అని. ఇదిగో ఆమెకి హవ్వా అని పేరు పెడతాడు, కానీ దేవుడు ఏమాత్రం, ఇగో దిగంబరులుగా ఉంటున్న వారికి అంజూరపు అదిగో ఆకులు కట్టుకొని దిగంబరత్వాన్ని కప్పుకున్న వారితో దేవుడు ఒక వధ అక్కడ చేసి, అదిగో చర్మపు చొక్కాయిలు వారికి తొడిగించి ఆ దిగంబరత్వాన్ని కప్పినట్లుగా చూస్తూ ఉంటున్నాం. క్రీడారా, ఈ భాగంలో మనిషి పతనం స్త్రీ ద్వారా ఈ భూలోకంలోనికి ఎలా వచ్చిందో, ఆ స్త్రీ సంతానము ద్వారానే దేవుడు అద్భుతమైన రక్షణ విధానాన్ని దేవుడు ఈ భూలోకానికి అందించాడు. ప్రియులారా, అమ్మ స్త్రీమూర్తిగా ఉంటుందండి, ఇవెంత ధన్యురాలువో తెలుసా. స్త్రీ సంతానముగా యేసు క్రీస్తు ప్రభు ఈ భూలోకానికి అందించింది అవును స్త్రీనే. తిమోతి పత్రికలో మనం చూస్తాం, అదిగో స్త్రీ ఏ రీతిగా ఉండాలో ఆ మాట రాస్తూ ఒక మాట మనం చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, తిమోతికి రాసిన పత్రిక 2:12, స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయత నేర్చుకుని వలన స్త్రీ మౌనముగా ఉండవలసినదే కాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదము తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడిను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ఏ స్త్రీ ద్వారా అయితే, ఇదిగో ఈ భూలోకంలోనికి అపవాది పాపాన్ని అదిగో భూలోకంలోనికి పంపించాడు, అదే స్త్రీ ద్వారా ఆమె అదిగో యేసు క్రీస్తు ప్రభువుకి కన్యమర గర్భమందు యేసు క్రీస్తు ప్రభు ఉద్భవించడం ద్వారా ఆ శిశు ప్రసూతి ద్వారా ఏమైందట, అవును రక్షణ కార్యం దేవుడు సిద్ధం చేశాడు. ఆనాడు శాపమే అది, ఇదిగో ఆమె లేక ఆయన ఎక్కడ కొడతాడట, తల మీద కొడతాడు, అపవాది తలను చితక్కొట్టి కాళ్ళ క్రింద పెట్టాడు మన ప్రియ ప్రభు అదిగో ఆ కల్వరి సిలువలో. ఇది ఎలా సాధ్యమైంది, ఒక కన్య మరియ గర్భము ద్వారా పాపము లేనివాడుగా ఈ భూలోకంలోనికి దేవుడు ఉద్భవించాడు. అంతేకాదు ప్రియులారా, అదిగో ఆయన సంఘముగా వధువుగా మనల్ని కూడా ఒక స్త్రీగానే ఆయన సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది స్త్రీలు మనకు కనపడుతూ ఉంటారు. స్త్రీగా ఉంటున్న వాళ్ళకి, స్త్రీగా పుట్టిన వాళ్ళకి దేవుడు ఎన్నో గొప్ప ఆధిక్యతలు ఇచ్చాడు. సహనానికి గుర్తుగా, శక్తికి గుర్తుగా, మాతృత్వానికి అవును ఆమె ప్రతీకగా ఉంటుంది. ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. పిల్లర ఎన్నో ప్రేమలు ఈ లోకంలో మనం చూస్తాం, కానీ ఒకే ఒక్క ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, అది తల్లి ప్రేమ. ప్రియులారా, అమ్మ నీవు తల్లిగా ఉన్నావా, గాడ్ హ్యాస్ గివెన్ యు ఎ ప్రివిలేజ్ దట్ యు ఆర్ ద ఓన్లీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ హూ కెన్ గివ్ ఏమాత్రం కల్మషం, ఏమాత్రం కల్తీ లేని ప్రేమ ఆయన తల్లికిచ్చాడు.
అందుకే ఎఫ్ఎస్సి పత్రికలో స్త్రీలారా, ఇగో పురుషులారా, భార్యలారా, భర్తలారా, అంటే పిల్లలారా, తండ్రులారా అన్నాడు, కానీ తల్లులారా అన్న మాట కనపడలేదు. ఏ తల్లికి కూడా నువ్వు నేర్పించాల్సిన అవసరం లేదు. షీ బై హర్సెల్ఫ్, ఆమె లోపలే ఎంబెడ్ అయి ఉంది ఒక స్వచ్ఛమైన ప్రేమ. ఇచ్చి గొప్ప ధన్యత కేవలం స్త్రీలకు మాత్రమే దేవుడిచ్చాడు. సారా గురించి చూస్తాం మొట్టమొదటిగా, ఆమె చక్కనిది. రిబ్కా గురించి చూస్తాం, ఆమె చక్కనిది. రాహేలు గురించి చూస్తాం, ఆమె సుందరవతి అని. ఆమె కోసం కొలువు చేశాడు 7 సంవత్సరాలు. అలాగే దేవుని గ్రంథంలో అదిగో తప్పిపోయిన చెడిపోయిన స్త్రీలను కూడా దేవుడు అద్భుతంగా, అదిగో పశ్చాత్తాపం ద్వారా దేవుడు, అదిగో యేసుక్రీస్తు వంశాలను లెక్కించాడు. అదొక ఆశ్చర్యం ప్రియులారా. తామారునందు పెరస్సును, వాస్తవానికి భూలోకంలో అటువారికి అదిగో చేరదీయటానికి ఏమాత్రం కూడా ఆస్కారం లేదు. కానీ దేవుని కృప లాంటిది కాదు. ఎటువంటి పాపినైనా, ఎటువంటి కార్యము జరిగించి ఉన్నా ఆయన చెంతకు వస్తే చాలు కదా. రాహాబు వేష్యే, కానీ తనను తన కుటుంబాన్ని కాపాడుకుంది ప్రియులారు. ఇక మనం చూస్తాం అన్యురాలు మోయాబు దేశంలో, అదిగో ఆమెను దేవుడు తీసుకుని వచ్చి తన జాబితాలో కలుపుకున్నాడు. ఆమె పేరు మీద ఒక గ్రంథం కూడా లిఖించబడింది. ఎవరు ఆమె? రూత్. అదిగో బత్సెబ విషయంలో దావీదు పాపము చేశాడంటాం, నిజమే. అదో ఊరియా భార్యగా ఉండిన ఆమె విషయంలో తప్ప నా హృదయానుసారుడు అంటాడు. కానీ ఆమెను కూడా దేవుడు తన లిస్టులో చేర్చుకున్నాడు. యేసు క్రీస్తు ప్రభు వారి పరిచర్యలో కూడా మనం చూస్తాం పాపాత్మురాలైన ఒక స్త్రీ. అదిగో ఊర్లో ఉంటున్న వారందరూ ఆమెకు పెట్టిన పేరేంటో తెలుసా? పాపాత్మురాలు అని. ఆమె పేరే అది. అదిగో ఆమె వచ్చింది, యేసయ్య దగ్గర పడింది, కన్నీటితో ఆయన పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, తల ఎత్తుట కూడా సాహసించటం లేదు. అదిగో యేసయ్య అంటున్నాడు, అమ్మా నీ పాపాలు క్షమింపబడి ఉన్నవి, ఇక నువ్వు పాపము చేయకు. అదిగో 38 సంవత్సరాల నుంచి ఇదిగో పడి ఉంటున్నా, అతనిని దేవుడు ఎలా లేపాడు? ఆ రీతిగానే రక్తస్రావ రోగం కలిగిన ఆ స్త్రీ 12 సంవత్సరాలు వస్త్రపు చెంగును ముట్టగానే ఆమె స్వస్థత. ఆయన పరిచర్యలు అనేక మంది స్త్రీలు ఉంటున్నారు. స్త్రీగా ఉంటున్న నీవు ఎంతో ధన్యురా. అదిగో సంఘానికి కూడా ఆయన స్త్రీగా వధువుగా పోల్చి ఉంటుంటాడు. అమ్మా ఇది నాన్న, ఇదిగో అనేక మంది సహోదరుల గురించి మాట్లాడుతూ ఉంటుండగా, ఇదిగో సహోదరిగా స్త్రీగా ఉంటున్నా, తల్లిగా ప్రత్యేకమైన ఇదిగా చేయబడిన, ఉన్నతంగా చేయబడిన నిన్ను దేవుడు రాబోయే కాలంలో బహుగా ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, ఇది నాన్న ఆశీర్వదించి అనేక మంది సహోదరులను ఇదిగో తండ్రి మీరు బలపరిచి ఉపయోగించుకుంటున్నందుకు స్తోత్రాలు చెల్లించుకు. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని యేసునామన ప్రార్థిస్తుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు ఈ మాటలు మన వెనికిడిలో దీవించునుగాక. విష్ యు ఆల్ A happy Women's Day.